Andhra Pradesh Yenikala Commissioner, Nimmagadda Ramesh Kumarni, Tirigi Yenikala Commissioner Ga, Prabhutvam Neminchadamto, Idi Praja Gelupani, Anantapuram Jilla, Kadiri Telugudesam Party Naikulu, Bandaru Manohar Naidu Telipar. Andhra Pradesh Yenikala Commissioner in 20, Nimmagadda Ramesh Kumar Garni, Ee Prabhutvam, Tirigi Malli, Niyamakam Chedam, Nizanga Oka Praja Gelupu. Enduku Cheptunnanante, Prajalandaru Kuda, Nimmagadda Ramesh Kumar Garidi, Nyayamani. ఆ రోజు ముక్తకటంతో చెప్పారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిదే న్యాయం ధర్మం అని ముక్తకటంతో చెప్పారు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా మొండి పట్టుదలకు పోయి ఆయనని ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చి ఆయన యొక్క పదవీ కాలాన్ని కుదించి ఆయన్ని తొలగించింది. ఆయన న్యాయస్థానం తలుపు తడితే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ రెండు కోర్టుల్లో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మళ్ళీ నియమించమని ఆర్డర్స్ ఇచ్చింది. ఆఖరికి ఈ ప్రభుత్వం మొండి పట్టుదలగా పోతుంటే గవర్నర్ గారి వద్దకు వెళ్లి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోర్టు ఉత్తర్వులు చూపిస్తే గవర్నర్ గారు కూడా ఆయన్ని తిరిగి నియమించమని చెప్తే అయినా కూడా ఈ ప్రభుత్వం మొండితనానికి పోయింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైపు ఉంది కాబట్టి ప్రభుత్వం తిరిగి మళ్లీ ఈరోజు ఆయన్ని ఎన్నికల కమిషన్ గా నియమించక తప్పలేదు. అందుకే ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఒక విషయం తెలియజేస్తున్నా, మొండి పట్టుదలలకు పోకుండా న్యాయంగా ఎప్పుడైతే ఈ యొక్క ప్రవర్తన ఈ ప్రభుత్వ పాలన ఉంటుందో అప్పుడు ప్రజలు తప్పనిసరిగా మీ ప్రభుత్వాన్ని హర్షిస్తారు, కోరుకుంటారు. ఇలా మొండి పట్టుదలలకు పోతూ పోతే మీ ప్రభుత్వం ఎప్పటికీ కూడా మళ్ళీ ప్రజల్లో మనుగడ సాగించదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన తిరిగి ఎన్నికల కమిషనర్గా అధికారం ఎక్కి న్యాయంగా ప్రవర్తిస్తూ ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా ఆయన ప్రజల వైపు ఎన్నికల కమిషనర్గా సరైన విధులు నిర్వహించాలనేసి కోరుకుంటూ ఆయన యొక్క నియామకానికి మళ్ళీ ఒకసారి ఆయనకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.